Hi friends, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ రిప్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ చైనాలో రెడ్మీ నోట్ 8 అలాగే రెడ్మీ నోట్ 8 ప్రో ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది. మరొకసారి వీళ్ళు ఎవరు ఊహించినంతగా ప్రైజెస్ విషయంలో మాత్రం చాలా తక్కువ ప్రైజెస్లోనే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఈ రెండు ఫోన్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇంతకుముందు ఏదైతే రెడ్మీ నోట్ 7 విషయంలో చేశారో అదేవిధంగా ఎవరు ఊహించినంతగా చాలా అగ్రెసివ్ ప్రైస్తో ఈ రెండు ఫోన్స్ని తీసుకొచ్చారు. కేవలం 14,000 బడ్జెట్లోనే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, NFC సపోర్టు, అలాగే మనకి TUV టెక్నాలజీ, అలాగే 4500 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలా మనకి చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్తో రెడ్మీ నోట్ 8 ప్రోని లాంచ్ చేశారు. ఇక రెడ్మీ నోట్ 8 మాత్రం మనకి కేవలం 10,000 బడ్జెట్లోనే 48 మెగాపిక్సెల్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే మనకి ఇంకా చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి వీళ్ళు చాలా అప్గ్రేడ్స్ చేశారు. అలాగే ప్రైస్ విషయంలో కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే లాంచ్ చేశారు. ఇక ఈరోజు మనం ఈ రెండు మొబైల్స్ గురించి ఇన్డెప్త్గా వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది తెలుసుకున్నాం. దాంట్లో ఫస్ట్ మనకి రెడ్మీ నోట్ 8, ఇది మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, లేదంటే డాట్ నాచ్ లాంటి నాచ్తో వస్తుంది అనమాట. సో ఈ డిస్ప్లే వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్తో ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న ఫ్రేమ్ అంటే మనకి రిమ్ ఉంటుంది కదా, ఈ రిమ్ మాత్రం మనకి అల్యూమినియంతో తీసుకొచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న గ్లాస్ వీళ్ళు 2.5D కర్వ్డ్ గ్లాస్ని యూజ్ చేశారనమాట. సో ఇది మనకి ఫుల్ హెచ్డి ప్లస్ తో IPS LCD మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఫస్ట్ 4 కోర్స్ మనకి 2.0 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. అలాగే రిమైనింగ్ 4 కోర్లు మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPU అయితే ఉంటుంది అనమాట. సో ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f 1.79 ఉంటుంది. ఇది మనకి Samsung GM1 సెన్సార్ని దీంట్లో వాడారు. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అపర్చర్ ఆఫ్ 2.2 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. దీంతో మనకి 118 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని ఇది ప్రొవైడ్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. అలాగే నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి మ్యాక్రో లెన్స్ అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆ వాటర్ డ్రాప్ నాచ్ లేదంటే డాట్ నాచ్లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.0 ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి మాత్రం వీళ్ళు 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే మనకి కాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే మనకి కాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ మాత్రం సపోర్ట్ చేయదు ఇది. సో ఇక దీంట్లో మనకి ఆండ్రాయిడ్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, MIUI 10తో వస్తుంది అనమాట. ఇది మనకి 3 వేరియంట్స్తో తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ మనకి 999 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలు అయితే ఉంటుంది. దీంట్లో మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ కూడా ఉంది. సో దీని ప్రైస్ మనకి 1199 యువాన్స్ పెట్టారు. అంటే మనకి 12,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ కూడా ఉంది. సో దీని ప్రైస్ మనకి 1,399 రూపాయలు పెట్టారు. అంటే మనకి 14,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మనకి రెడ్మీ నోట్ 8కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు దీంట్లో చేశారు. దీంట్లో మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈసారి మాత్రం వీళ్ళు 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక రెండోది మనకి రెడ్మీ నోట్ 8 ప్రో, దీంట్లో మాత్రం చాలా వరకు హై స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి మేజర్గా గేమ్ లవర్స్ కోసం మాత్రం చాలా యూజ్ అయితే అవుతుంది. సో రెడ్మీ నోట్ 8లో లేని చాలా ఫీచర్స్ మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో మాత్రం వీళ్ళు కవర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేనే ఉంటుంది. ఇది మనకి కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, అలాగే చుట్టూ ఉన్న రిమ్ మాత్రం మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఉన్న గ్లాస్ని వీళ్ళు 3D కర్వ్డ్ గ్లాస్తో యూజ్ చేశారనమాట. మనకి రెడ్మీ నోట్ 8లో 2.5D గ్లాస్ని యూజ్ చేశారు, కానీ దీంట్లో మాత్రం 3D కర్వ్డ్ గ్లాస్ని యూజ్ చేశారు. ఇది ఖచ్చితంగా కొంచెం బెటర్ లుక్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Helio G90T ప్రాసెసర్ వాడారు. ఇదే మనకి హీరో ఆఫ్ ది షో అనమాట ఈరోజు. ఇది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రీమియం క్వాలిటీ గేమింగ్ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో ఇది మనకి 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.1 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న 4 కోర్స్ మనకి ఫస్ట్ 4 కోర్స్ మనకి 2.1 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ARM Cortex A76 కోర్సు. అలాగే మనకి ఏవైతే రిమైనింగ్ 4 కోర్లు 1.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. మనకి ARM Cortex A55 కోర్స్ అనమాట. సో ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి మాలి గ్రాఫిక్స్ని వాడారు. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం చాలా అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారు. రెడ్మీ నోట్ 8తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో దీంట్లో వాడిన మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ ఆఫ్ 1.79 ఉంటుంది. ఇది మనకి Samsung ISOCELL బ్రైట్ GWN సెన్సార్ అనమాట. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దీంతో 1 180 degrees wide angle అయితే ప్రొవైడ్ చేయగలదు. మూడోది మనకి 2 megapixel కెమెరా, ఇది మనకి మ్యాక్రో లెన్స్. ఇక నాలుగోది మనకి 2 megapixel కెమెరా, ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అనమాట. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం ఆ వాటర్ డ్రాప్ నాచ్ లేదంటే డాట్ నాచ్ లో మనకి 20 megapixel కెమెరా అయితే ఉంటుంది. నోట్ 8 లో మనకి 13 megapixel ఉంటుంది. నోట్ 8 Pro లో మాత్రం 20 megapixel కెమెరా అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు దీంట్లో కూడా 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే ఇస్తారు, కానీ ఇది మనకి Qualcomm క్విక్ ఛార్జ్ 4+ కూడా సపోర్ట్ చేస్తుందని వీళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ ప్రాసెసరే, కాకపోతే Qualcomm క్విక్ ఛార్జ్ 4+లో అంటే 27 watts ఏదైతే ఉంటుందో అది కూడా సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే USB PD ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మనకి మీడియాటెక్ పంప్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, సో అది కూడా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనకి నియర్లీ ఇది కూడా 27 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. బాక్స్లో మాత్రం కేవలం మనకి 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మాత్రమే వీళ్ళు ఇస్తారు. ఇది కూడా మనకి ఆన్లైన్ అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 10తో వస్తుంది. అయితే దీంట్లో ఉన్న కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి గేమ్ టర్బో ఫీచర్ 2.0తో వస్తుంది. అలాగే మీడియాటెక్ హైపర్ ఇంజన్ టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. అలాగే ఇది మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో కూడా రాబోతుంది. ఏదైతే మనకి పోకోఫోన్ F1లో చూసాము, అదేవిధంగా వీళ్ళు లోపల మనకు ఒక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే హై అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఎలాంటి హీట్ అనేది డిసిపేట్ అవ్వకుండా లోపల మనకి ఆ హీట్ అనేది కూల్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇది మనకి NFC సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి స్మార్ట్ పేమెంట్స్ కోసం యూజ్ అవుతుంది. మన ఇండియాలో NFC అయితే చాలా తక్కువ ఏరియాస్లోనే వాడుతున్నారు, పెద్ద పెద్ద సిటీస్లో తప్ప ఎక్కడ వాడరు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. జనరల్గా NFC సపోర్ట్ చేసే మొబైల్స్ మనకి 30,000 కంటే అబోవ్లోనే ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం మనకి వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అలాగే మనకి TUV టెక్నాలజీతో కూడా రాబోతుంది. ఈ TUV టెక్నాలజీ దేనికోసం అంటే మనకి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు, అంటే మనకి PUBG కానీ Fortnite కానీ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్గా ఉంటేనే మనం గేమ్ అనేది ప్రాపర్గా ఆడుకోగలం కదా. సో ఈ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. చాలా హై అండ్ గేమింగ్ ఆడే వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది మొబైల్ డేటా కావచ్చు, లేదంటే వైఫై నెట్వర్క్ అయితే కావచ్చు, ఏదైనా సరే ఈ TUV టెక్నాలజీ మనకి చాలా చాలా బాగా యూజ్ అయితే అవుతుందనమాట. సో దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. మనకి 6GB + 64GB వేరియంట్ 1399 ఇవ్వాల్సి పెట్టారు. అంటే మనకి 14,000 రూపాయలు అయితే ఉంటుంది. 6GB + 128GB వేరియంట్ మనకి 1,599 ఇవ్వాల్సి పెట్టారు. అంటే 16,000 రూపాయలు అయితే ఉంటుంది. 8GB + 128GB వేరియంట్ మనకి 1,799 ఇవ్వాల్సి పెట్టారు. అంటే మనకి 18,000 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్పెసిఫికేషన్స్తో మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం మంచి మార్కెట్ అయితే అవుతుంది. ఎందుకంటే రీసెంట్గానే రియల్మీ మన ఇండియాలో 14,000 బడ్జెట్లో Realme 5 Proని లాంచ్ చేసింది. దాంట్లో మనకి 48 megapixel కెమెరా మాత్రమే ఉంటుంది. సో దాంట్లో వాటిని ప్రాసెస్ మనకి Qualcomm Snapdragon 712 ప్రాసెస్ ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం మనకి MediaTek Helio G90T ఉంటుంది. అలాగే 64 megapixel కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకని ఖచ్చితంగా ఒకవేళ ఇది ఈ మంత్లోనే మన ఇండియాలో లాంచ్ అయితే మాత్రం చాలా చాలా మంచి మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 2 ఫోన్స్ మాత్రం చాలా మంచి నాలెడ్జ్తో, మంచి తెలివితేటలతో వీళ్ళు లాంచ్ చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకున్న కాంపిటీషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తేనే వీళ్ళకి మార్కెట్ అయితే అవుతుంది. ఎందుకంటే రియల్మీ కూడా మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ఫోన్స్ని తీసుకొస్తుంది కాబట్టి, సో వాళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలంటే వీళ్ళు ఇంకా తక్కువ ప్రైస్లోనే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా చాలా తక్కువ ప్రైజెస్లోనే లాంచ్ చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఓవరాల్గా మాత్రం Redmi Note 8 మాత్రం ఎవరైతే 10,000లో ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా చాలా బాగా సూట్ అవుతుంది. ఇక 14,000 బడ్జెట్లోనే ఒక ప్రీమియం క్వాలిటీ గేమింగ్ని ఆడాలనుకుంటే, అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఏదైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో దాన్ని మీరు కేవలం 14,000 బడ్జెట్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం Redmi Note 8 Pro మాత్రం సూపర్గా ఉంటుంది. అది కాకుండా దీంట్లో కెమెరాలు కూడా బాగానే ఉంటాయి, బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది, కాబట్టి ఎవ్రీథింగ్ సూపర్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ Redmi Note 8 అలాగే Redmi Note 8 Proకి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్. ఇది మనకి మేబీ September లాస్ట్ వీక్లో కానీ September మధ్యలో కానీ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆఫీస్ అనిగా. జై హింద్.